హలో, నేను ఇప్పుడు చికెన్స్తో నగెట్స్ చేస్తున్నా అండి. చికెన్ 1/2 కిలో, గుడ్డు 1, గుడ్డు ఇట్లా పగలగొట్టి ఉప్పు వేసుకొని పెట్టుకున్నా కొంచెము. బ్రెడ్స్ 4, ఇది కూడా క్రంబ్స్, ఇది కొంచెం మిరియాల పొడి, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసి కొంచెం నానబెట్టి పెట్టిన కొంచెం సేపు. ఇది ఇప్పుడు వేసేసి మిక్సీలో వేసేయాలి. మిక్సీ వేసి మెత్తగా చేయాలండి. ఇది ముక్కలు చేసి దీన్ని చిన్నగా వేసేస్తాను. మెత్తగా అయిపోయిందండి. బ్రెడ్ క్రమ్స్, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, మిరియాల పొడి కొంచెం టేస్ట్కి తగినంత. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం, ఎక్కువ కాదు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గుడ్డు, బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ దీంట్లో వేసి మిక్సీ చేశాను. ఇది గుడ్డు పగలగొట్టి ఇలా పెట్టుకున్నాను, ఉప్పు వేసి కొంచెము ఇట్లా పెట్టుకున్నాను. ఇవన్నీ కొంచెం మెత్తగా చేయాలి. ఇది 1/2 కిలో చికెన్. ఇది ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇట్లా రొట్టెలాగా ఇట్లా పిండిలాగా మెత్తగా చేసుకోవాలి. వేసుకొని కొంచెం నూనె దీనికి రాయాలి కింద, చెక్క వేసి కొంచెం ఇలా అనాలి. నూనె అంతలోపు వేడైతుంటుంది. ఎంత లావాలంటే అంత లావని పల్సా చేసుకుంటే మంచిగా వస్తుంది. చాకు తీసుకొని ప్లస్ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇవి కూడా తర్వాత చేసుకోవచ్చు, అంతలోపు మనం కట్ చేసుకోవాలి. ఒకటి చేసుకొని ఒకటి బ్రెడ్ క్రమ్స్ ఉడ్డులో ముంచి బ్రెడ్ క్రమ్స్ వేయాలి. అన్నీ ఒకటొకటి చేసి వేసేయాలి. ఉడ్డులో మిక్స్ చేయాలి, ముందు డిప్ చేయాలి. ఇట్లా చేసి బ్రెడ్లో చేసి డీప్లో పెట్టుకున్నా కూడా 1 నెల వరకు పనికొస్తాయి. అవసరం ఉన్నప్పుడు తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని పిల్లలకు టిఫిన్లో అట్లా పెట్టవచ్చు.
ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నానండి. కొంచెం వీడియో ఆఫ్ చేసి రెడీ చేసుకున్నా. తొందర తొందరగా ఆగిపోతాయి ఇవి. ఎక్కువ హైలో పెట్టొద్దు, మామూలుగా సిమ్లో పెట్టి చేస్తే మంచిగా లోపల నుంచి ఉడుకుతుంది. ఒకటొకటి చేస్తున్నా అండి, ట్రై చేస్తున్నా మంచిగా వెరైటీస్. ఇవి చూడండి, ఇవి రౌండ్గా చేసేవి. ఇది ఎందుకంటే బర్గర్లు ఇట్లా పెట్టి లోపల ఇట్లా పెడతారు కదా, అన్నీ రౌండ్గా మోడల్ చేసేది బర్గర్లో పెట్టడానికి. రౌండ్ మోడల్ బర్గర్ల గురించి ఎగుతున్నాయి చూడండి. మరి చిన్నగా పెడితే మంచిగా ఎగుతాయి లోపల నుంచి, మంచిగా క్రిస్పీగా అవుతాయి. పిల్లల క్రిస్పీ అంటే వాళ్ళకు ఇష్టం. ఇప్పుడు ఇవే బయట కొనాలంటే 300 రూపీస్ అవుతుంది. మన ఇంట్లో తక్కువ రేటుతో మంచిగా చేసుకోవచ్చు. పిల్లలు ఇట్లా చికెన్ తినమంటే తినరు, ఇట్లా చేసిస్తే మంచిగా తింటారు. కర్రీస్ అవి తినమంటే పిల్లలు తినరు. కెచప్ కూడా తిన, టమాటా కెచప్తో కూడా తినొచ్చు. టమాటా కెచప్ వేసుకొని పిల్లలు రేపు స్వీట్ అంటే ఇష్టపడతారు కదా బాగా. ఇప్పుడు ఎక్కువ క్రిస్పీ కావాలంటే మళ్ళీ ఒకసారి ఎగ్లో పెట్టి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో పెడితే చాలా ఇంకా క్రిస్పీ అవుతాయి. అని బ్రెడ్ ఎక్కువ ఎందుకు యూజ్ చేయాలనేసి నేను ఒకసారి పెట్టిన, 2 టైమ్స్ కూడా చేయొచ్చు. నా పేరు ఖైర్నీస్ అండి. మీరు మంచిగా ఉంటే నా ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉంటాయి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకేమైనా కావాలన్నా కూడా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతకుముందు కూడా ఒకటి చేశాను, అది అరటికాయతో అరటికాయ టిక్కీ చేశాను, అరటికాయ బాగా పచ్చి బఠానాతో. ఇప్పుడు సెకండ్ రెసిపీ ఇది చేస్తున్నాను. రెండు గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది, తొందరగా అయిపోతుంది. మిక్సీలో వేసాము కదా, ఉడకదని బాధ ఉండదు.
ఇది రౌండ్ రౌండ్కి ఇది బర్గర్లో పెట్టడానికని రౌండ్గా చేశాను. ఇది రెండు సార్లు అంటే మళ్ళీ ఒకసారి ఇట్లా అని మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకొని మళ్ళీ డిప్ చేస్తే చాలా థిక్ వస్తుంది. ఇట్లా చేసి డీప్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మాదిరిగా చేసి డీప్లో కవర్లు వేసి పెడితే ఒక నెల వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నూనె వేడెక్కితే తొందరలో అయిపోతుంది. చికెన్తో నగెట్స్ ఇంట్లో తయారు చేయట ఈజీ మెథడ్లో ఎంతసేపు అయిందండి చూడండి. ఈ రెండేమో అది బర్గర్లో పెట్టడానికి, బర్గర్లో పిల్లలకు పెట్టి ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. చూడండి మంచిగా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్స్తో నగెట్స్ చేస్తాను, కెచప్తో కూడా చేసి తీసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.